తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ వలసపాకల సింహాద్రి నగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు మగ్గం రత్నాకర్ సరోజ దంపతులు ఆదివారం మధ్యాహ్నం అమెరికా వెళ్తున్న తమ కూతురిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్లారు సోమవారం ఉదయం పని మనిషి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో వారి బంధువులకు సమాచారం తెలియజేశారు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో నర్పవరం పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఇంటి యజమాని రత్నాకర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉండటంతో ఫోన్లో తెలిపిన వివరాల ప్రకారం లక్ష రూపాయల నగదు ఐదు కాసుల బంగారం చోరీ అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు దొంగలను గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాలను విచారణ చేపట్టారు